హాయ్ ఫ్రెండ్స్. మనిషికి గుండె ఆయువు పట్టు. ఒకప్పుడు కేవలం హార్ట్అటాక్ అనేది పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా యువకులకు కూడా హార్ట్అటాక్ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమందిలో హార్ట్అటాక్ వచ్చే లక్షణాలు తెలియకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు హార్ట్అటాక్ ముందు వచ్చే లక్షణాల గురించి తెలుసుకుందాం. హార్ట్అటాక్ వచ్చినప్పుడు ముందు ఎదురయ్యే లక్షణాలు, మనిషి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ప్రభావాలు చూపుతాయి అని తెలుసుకుందాం. మొదటిగా ఛాతి నొప్పి. ఛాతినొప్పి అంటే ఛాతి మధ్యలో వచ్చే నొప్పిని గుండె నొప్పిగా, హార్ట్అటాక్గా గుర్తించవచ్చు. రెండవది, ఛాతినొప్పి వచ్చినప్పుడు నడిసే కొద్దీ ఆ నొప్పి ఎక్కువైతే అది హార్ట్అటాక్గా గుర్తించవచ్చు. ఒకవేళ నడిసే కొద్దీ ఆ నొప్పి తగ్గితే అది హార్ట్అటాక్గా భావించాల్సిన అవసరం లేదు. మరి మూడోది, ఛాతి నొప్పి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంటే అది హార్ట్అటాక్గా భావించి చెకప్ చేసుకోవడం మంచిది. అలా ఛాతి నొప్పి ఒక క్షణాల్లో వచ్చి వెళ్ళిపోతుంటే దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి నాలుగోది ఏంటంటే, ఎడమ చేతి మధ్య భాగంలో నొప్పిగా వస్తే అది హార్ట్అటాక్ లక్షణాలుగా భావించి చెకప్ చేసుకోవడం మంచిది. మరి ఐదవది ఏంటంటే, చెమటలు పట్టడం, ఊపిరి తీసుకోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తే అది హార్ట్అటాక్గా గుర్తించవచ్చు. ఎక్కువగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎవరికైనా వస్తే దీన్ని హార్ట్అటాక్ సింప్టమ్స్గా గుర్తించుకొని దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ని సందర్శించడం, చెకప్ చేసుకోవడం మంచిది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇవి హార్ట్అటాక్ వచ్చే ముందు సాధారణంగా వచ్చే సింప్టమ్స్. హార్ట్అటాక్ అనేది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.